మీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని ఆదుకోండి సార్ అంటూ రైతు కొడుకు ఆవేదన అంతా ఇంత కాదు. రైతుల కష్టాలు చెబుతూ ఎన్నో సినిమాలు వచ్చాయి, అవి సినిమాలు మాత్రమే. ఇది వాస్తవం అంటూ చిన్నారు చేసిన వీడియో అందరినీ కదిలిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వారూరులో ఓ రైతుకు చెందిన 6 ఎకరాల పొలం నీట మునిగింది. ఆ పొలంలో రైతు కొడుకు వరుణ్ దిగి, సార్ మా పొలం అకాల వర్షానికి నీట మునిగింది, మమ్మల్ని ఆదుకోండి సార్ అంటూ కలెక్టర్ని వేడుకున్నాడు. మాకు ఆర్థిక సాయం వద్దు సార్, ఇలా మళ్ళీ మా పొలం నీట మునగకుండా చర్యలు తీసుకోండి సార్ అంటూ ఆ బాలుడు కోరుకుంటున్నాడు. ఆ బాలుడి కన్నీటి వెద అందరిని కలిచివేస్తుంది. ఆయన పేరు వరుణ్, జిల్లా భువనగిరి, మండలం వలిగొండ, ఊరు అరూర్. ఇది వెనుక కనిపించేది అంట చెరువు కాదు, మా 6 ఎకరాల పొలం. భారీ వర్షాల వల్ల వారం రోజుల నుంచి ఈ పొలం నీటిలోనే ఉంది. ఇక ఈ కనిపించే షాటర్లు కూడా వారం రోజుల నుంచి నీళ్ళల్లో మునిగింది. ఈ నీళ్లు పోవడానికి అక్కడ తూము కూడా ఉంది. తూము ఉన్నా కానీ నీళ్లు పోయేంతగా అనుకూలంగా లేదు. 15-20 రోజులు చేతికొచ్చే పంట వరద నీటిలో మునిగిపోయింది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు స్పందించి మాకు ఆర్థిక సహాయాలు అవసరం లేదు, మళ్ళీ ఈ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోండి. రైతు అంటే టీవీ షోలో సినిమాలలో చూసినట్టు కాదు, రైతు సమస్యలు వేరే ఉంటాయి. మా రైతులు పండించే పంటనే తింటూ రైతుకు సమస్యలు వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోరు. 1000 కోట్ల అప్పులు చేసే కంపెనీలు అప్పులు తీర్చగలే ప్రభుత్వాలు మా సమస్యలు ఎందుకు పట్టించుకోవు? దయచేసి ఈ సమస్యలు మాకు రాకుండా చూసుకోండి.